పార్టీ నాయకులపై రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఫైర్ అయ్యారు సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డ్ లో మత్స్యకారులకు గుర్తింపు కార్డులు పంపిణీ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి తన్నీరు హరీష్ రావులు మత్స్యకారులకు గుర్తింపు కార్డులను అందజేశారు ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణలో ఎన్నికలు రాగానే కాంగ్రెస్ పార్టీ నేతలు ఏఐసిసి మీటింగ్ల పేరిట డిక్లరేషన్లు ప్రకటించి ప్రజలకు అరచితులు వైకుంఠం చూపే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు అరవై ఏళ్లలో చేయని పనులు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయని పథకాలు తెలంగాణలో అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు డిక్లరేషన్లు ప్రకటిస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్ని డిక్లరేషన్లు చేసినా తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ను మూడోసారి గెలిపించడానికి సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారన్నారు కాంగ్రెస్ పార్టీ చెప్పే అబద్దాలకు అద్భుత విజయాలకు మధ్య జరిగే కురుక్షేత్రంలో ధర్మమే గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంతో నాడు నీళ్లు లేక ఎండిపోయిన చెరువుల్లో నీళ్లు రాష్ట్రంలో ఐటీ వ్యవసాయ పరిశ్రమలు మత్స్య సంపద ఇలా ప్రతి రంగంలో సమ్మిళిత అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు మత్స్యకారుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు లేని విధంగా రూపాయలు రెండు వేల కోట్లతో చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను వదలడంతో పాటు మోటార్ సైకిళ్లు వలలు ఐస్ బాక్సులు సామగ్రిని ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో రాష్ట్రం దిగుమతి చుట్టారని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ సారథ్యంలో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలకు పిలుపునిచ్చారు గత ప్రభుత్వాలు మత్స్యకారులను పట్టించుకున్న పాపాల పోలేదన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం నేడు మత్స్యకారులకు గుర్తింపు కార్డులను అందించి సంక్షేమానికి పాటు పడుతున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి జెడ్పీ చైర్మన్ రోజా శర్మ రాజ్య మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం బుక్య రాష్ట్ర మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఫెడరేషన్ వైస్ చైర్మన్ డిటి మల్లయ్య జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ జిల్లా అదనపు కలెక్టర్ గరీమా అగ్రవాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మత్స్య విశ్వ వేణుగోపాల్ రెడ్డి ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు